టిఎస్ ఐపాస్ ద్వారా రాష్ట్రంలో ఎన్ని పరిశ్రమలకు నిర్మాణ అనుమతులు లభించాయి? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 18761. రాష్ట్ర స్థాయిలో పరిశ్రమల స్థాపనకు దరఖాస్తు చేసుకున్న వారికి ఎన్ని రోజుల్లో అనుమతి లభిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 15. రాష్ట్రంలోని ఏ జిల్లాలో అపారల్ సూపర్ హబ్ ఏర్పాటు చేయనున్నారు? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 సిర్సిల్ల. టీ రేషన్ మొబైల్ యాప్ను ఎప్పుడు ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 2017 సెప్టెంబర్ 8. ప్రస్తుతం ఆహార భద్రత కమిషన్ చైర్మన్ ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 సయ్యద్ అలీ ముర్తజా రిజ్వీ. ఎగువ మానేరు సాగునీటి ప్రాజెక్టు ఏ జిల్లా సాగునీటి అవసరాలను తీరుస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 రాజన్న సిర్సిల్ల. ఎస్ఆర్ఎస్పి పునర్జీవన పథకాన్ని ఎన్ని కోట్ల వ్యయంతో ప్రభుత్వం చేపట్టింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 2000 కోట్ల రూపాయలు. ఈ క్రింది వాటిలో డబుల్ బెడ్రూమ్ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 2015 అక్టోబర్ 22 సిద్దిపేట జిల్లాలో సీఎం కేసీఆర్ గారు ప్రారంభించారు. 2022 మరియు 2023 డిసెంబర్కు డబుల్ బెడ్రూమ్ పథకంలో ఎన్ని ఇండ్లను నిర్మించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 24487. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన భారత్మాల ప్రాజెక్టులో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని రహదారులు మంజూరు చేశారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 4. ఈ క్రింది వాటిలో డబుల్ బెడ్రూమ్ పథకానికి అర్హులు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ఆహార భద్రత కార్డు ఉన్నవారు మాత్రమే అర్హులు. భోజనామృతం పథకాన్ని 2014 అక్టోబర్ 13 కింది ఏ జిల్లాలో ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 సిద్దిపేట జిల్లా. గ్రామజ్యోతి పథక నిర్వాహక కమిటీ అనుసరించాల్సిన పద్ధతులు ఏవి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 5. తెలంగాణ సాగుబడి పథకం ముఖ్య ఉద్దేశం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1. సంచార శుద్ధి నీటి సరఫరా పథకం ద్వారా ఎన్ని లీటర్ల శుద్ధి చేసిన మంచినీటిని ప్రతి ఇంటికి అందిస్తున్నారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 20 లీటర్లు. భూమి కొనుగోలు పథకం కింద కేటాయించిన భూమిలో పంటలను వేయడానికి అయ్యే ఖర్చు ఎవరు భరిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో రుణాలు తీసుకున్న రైతుల శాతం ఎంతగా ఉన్నట్లు రాధాకృష్ణ కమిటీ పేర్కొంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 80%. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సహాయ నిధి పథకాన్ని ఎప్పుడు ప్రారంభించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 2015 ఫిబ్రవరి 23. ఈ క్రింది వాటిలో స్త్రీ నిధి పథకం ద్వారా ఏ చర్యలను చేపడుతున్నారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 2 పేదవారి ఆదాయం పెంచడం, 3 పేదవారికి జీవనోపాధి కల్పించడం. తెలంగాణ రాష్ట్ర భవన నిర్మాణ అనుమతులు
స్వీయ ధృవీకరణ వ్యవస్థ కేటీఆర్ ఎప్పుడు ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 2020 ఆగస్టు 15. కింది ఏ పథకానికి కేంద్ర ప్రభుత్వ హుడ్కో అవార్డు లభించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 జలహారం. ప్రతి నెల ఏ రోజున స్వరక్ష డేగా నిర్వహిస్తున్నారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 మూడో శనివారం రోజున. యునైటెడ్ నేషన్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ఇటీవల ఏ గ్రామాన్ని బెస్ట్ టూరిజం విలేజ్గా గుర్తించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 పోచంపల్లి. మహిళల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నెంబరు ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1181. మహిళల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం కింది ఏ ఏర్పాట్లు చేసింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 పైవన్ని. ఈ సాక్షర పథకంలో భాగంగా ఎన్ని సంవత్సరాల వయస్సున్న సాంకేతిక నిరక్షరాస్యులు ఈ శిక్షణకు అర్హులు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 14 నుంచి 16 సంవత్సరాలు. కింది ఏ జిల్లాలో స్మార్ట్ మెగా ఫుడ్ పార్క్ను ఏర్పాటు చేయనున్నారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 నిజామాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్. తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఎన్ని హరిత హోటళ్లు నిర్వహిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 45. తెలంగాణ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ భారతదేశ ఉత్పత్తిలో ఎన్నో స్థానంలో ఉన్నది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 2వ స్థానం. రైతు బంధు గ్రూప్ బీమా పథకం ద్వారా ప్రతి రైతుకు ఎన్ని రూపాయల ప్రీమియం ప్రభుత్వం చెల్లిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 2271. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మండలం చేల్పూడ్ దగ్గర ఇందిరానగర్లో కింది ఏ పథకాన్ని ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 రైతు బంధు. రైతు బంధు పథకంలో భాగంగా ప్రతి సీజన్కు 2019 నుంచి రైతులకు ఎకరానికి ఎంత పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అందిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 5000 రూపాయలు. కింది వారిలో ఏ రాజు యోగిగా భోగిగా బందిగా జీవితాన్ని వెల్లదీశాడు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి అబుల్ హసన్ తానిషా. ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ను ప్రధాని మోదీ ఎక్కడ ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి సిద్ధరూద స్వామీజీ హుబల్లీ స్టేషన్. ఆస్కర్ అవార్డు పొందిన తొలి భారతీయ షార్ట్ డాక్యుమెంటరీ ది ఎలిఫెంట్ విస్పరన్స్ ఏ టైగర్ రిజర్వ్లో చిత్రీకరించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి మధుమలై. భారతదేశంలో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యవహారాలను నియంత్రించే మొదటి ప్రయత్నం కింది వాటిలో ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ది రెగ్యులేటింగ్ యాక్ట్ 1773. ఈ క్రింది వాటిలో భారత్ ఆపరేషన్ కరుణ ఏ దేశంలో ప్రారంభించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి మయన్మార్. యూపీఎస్సి పూర్తి స్థాయి చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి మనోజ్ సోని. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కార్మికుల కోసం సంక్షేమ నిధిని ప్రారంభించిన భారతదేశంలోని మొదటి రాష్ట్రం ఏది?
కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి కేరళ రాష్ట్రం. నూతన కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి అర్జున్ రామ్ మేఘ్వాల్. నమో శేత్కారి మహా సన్మాన్ యోజనను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి మహారాష్ట్ర రాష్ట్రం. ఉడాన్ 5.1 పథకాన్ని ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ పౌర విమానయాన మంత్రిత్వ శాఖ. భారతదేశంలో అత్యధికంగా రబ్బరు ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ కేరళ రాష్ట్రం. ప్రమోటింగ్ మిల్లెట్స్ ఇన్ డైట్స్ నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి నీతి ఆయోగ్. మహాకుంభ్ 2025 ఉత్సవాన్ని ఏ రాష్ట్రం నిర్వహించనుంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్. సోలార్ సిటీ ప్రాజెక్టును ఏ రాష్ట్రం మరియు యూనియన్ టెరిటరీ ప్రారంభించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి కేరళ రాష్ట్రం. రష్యా గూఢచారిగా అనుమానిస్తున్న వ్లాడిమిర్ అంటే ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి వేల్. 42,000 మంది భారతీయులు ఏ దేశంతో పనిచేసేందుకు వీలు కల్పించే మొబిలిటీ ఒప్పందంపై భారతదేశం సంతకం చేసింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఇజ్రాయెల్. ఈ క్రింది వాటిలో షానన్ జల విద్యుత్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి హిమాచల్ ప్రదేశ్.